సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉంది సార్. బాగా మా భార్య యాక్సిడెంట్లో చచ్చిపోయింది 14 సంవత్సరాలు. మా కొడుకు నువ్వు బ్యాంకుకు దానికి దీనికి రావాలంటే రావు బాపా అని బుద్ధిగారు ఇచ్చేసి వెళ్ళి అక్కలను చూస్తా నిన్ను చూస్తా అని భూమి పేరు చేసుకొని చూడకుండా ఇండు బాబు. పెళ్ళి అయిన పోదు, 9 ఎకరాల భూమి సాధీనం చేసుకోండు. మా బిడ్డ తన 2 ఏళ్ళు ఉంటే మా నాయన నాకు అభిషేట పేరు వస్తుంది, మంచి పేరు వస్తున్నది అని మా బిడ్డతో గొడవ పెట్టుకుంటే మా బిడ్డ తెచ్చింది ఇచ్చింది బాబు. బొమ్మదావరం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో. ఎంతమంది పిల్లండి? నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. కొడుకుని చదివించారా? 10th ఫెయిల్ అయ్యి లారీ డ్రైవర్గా నేర్చుకొని 2 లారీలు కొని బిజినెస్ చేస్తాడు, ఇటుకే కంకర్ వేస్తాడు. పెళ్ళి అయిన వద్దు చూడకుండా. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? మీరే చేశారా పెళ్ళి? తల్లి చచ్చిపోయినాక చేసిన ఇద్దరు బిడ్డలు. బిడ్డలు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు? అంటే ముందు అబ్బాయి కంటే ముందు బిడ్డలు పెద్దవాళ్ళ? 9 ఎకరాలు మొత్తం గుంజేసుకున్నాడు. మరి మీ చుట్టాలు అంటే మీ అక్క చెల్లెళ్ళు కానీ మీ అన్నతమ్ముళ్ళు కానీ ఎవరేం లేరా? ఒక ఆపస్లో మాట్లాడాలని బీజేపీ లీడర్ మోహన్ రెడ్డి తన ఈశ్వల్ కాడ మాట్లాడితే ఆడ గొడవ పెట్టుకొని తేలలే. తేలకపోతే ఆపస్లో ఇంటర్ లేడు సార్ అని ఆడివోతానికి పోయినా. ఆడివోతానికి పోతే ఏం చేయమంటావు పెద్ద మనిషి దానికంటే? నా బిడ్డలకు పాలు, నాకు పాలు, 4 భాగాలు చేయమని దండం పెట్టినా ఆడివోకు. సరేనని రాసండి మ్యాటర్. మళ్ళీ 4-5 రోజులకు పోచగల ఆయన ఎంఆర్ఓగా చేస్తుండగా మా మేనేజర్ కొడుకు మరికృష్ణారెడ్డి అని జర ఇద్దరికి డీలింగు ఆ మ్యాటర్ చింపేసిండు. మీరు కోట్ల కేసు వేసారుగా, మీ బిడ్డలు అక్కడనే తెలుసుకోపోరు అని ఎక్కడ పోయినా ఇక నడవనియలే ఆయన. అయితే డిప్యూటీ క్యాన్సిల్ చేయాలన్నారు. డిప్యూటీ క్యాన్సిల్ చేయాలంటే సబ్ రిజిస్టర్ తానికి పోయినా. సబ్ రిజిస్టర్ తానికి పోతే ఒక పరాకుదారు అయినాక శేష వీలు ఉన్నది అన్నారు సబ్ రిజిస్టర్. జాయింట్ కలెక్టర్ దానికి పోయి దండం పెడితే చూస్తలేడట డిప్యూటీ క్యాన్సిల్ చేయమని జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసిండు. చేస్తే ఆడికి డిప్యూటీ క్యాన్సిల్ అయినాడు. ఆజిపురపూడి వచ్చిండు ఒకడు అని క్లాస్మేట్ వచ్చి ఏం పని మీద వచ్చారంటే వేరే పని మీద వచ్చినాము, ఓ పని ఉండగా అని చెప్తే ఆడు కనుక్కొని మా కొడుకు ఫోన్ చేసిండు డిప్యూటీ క్యాన్సిల్ చేస్తున్నాను. చేస్తే వచ్చి మా అల్లుని కారు ఖరాబ్ చేసి మా అల్లుని కొట్టి ఇక పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేవరకు ఫరారు అయిపోయాను. ఫరారు అయిపోయి మళ్ళీ జాయింట్ కలెక్టర్ పోయి డిప్యూటీ క్యాన్సిల్ చేసిన కదా పోయి సార్ కలుస్తాను. మళ్ళీ సార్ తను పోయినా ముసలోడు పిచ్చోడు మంచోడు కాడు మంచిగా మందు పెడతాడు అన్ని చూస్తాడని ఆ కలెక్టర్ తానికి ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి అబద్ధం చెప్పించి జాయింట్ కలెక్టర్ దండం పెట్టి డిప్యూటీ క్యాన్సిల్ చేసుకొచ్చిన సార్ ఎంఆర్ఓకి ఫోన్ చేసి నా భూమి నాకు కావాలంటే నేను మీ కొడుకు వచ్చిండు అన్నీ చెప్పిండు పో ఇక చేసుకోపో అని పట్టించుకోలేదు సార్. కలెక్టర్ కూడా అప్లికేషన్ పెట్టిన జిల్లా కలెక్టర్ ఆమె పట్టించుకోలేదు. ఎన్ని రోజులైంది జరిగి? ఇది 2 ఏళ్ళు. 2 సంవత్సరాలు. ఇప్పుడు మీకు మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు, నీకు ఏమైనా ఐడియా ఉందా? లారీలో బిజినెస్ చేస్తాడు, ఇటుకే కంకర ఇటువంటి మెట్రోలు వేస్తాడు ఇసుకే. ఇక మా బిడ్డలు తీసుకొచ్చి మా బిడ్డలతో గొడవ పెట్టుకుంటే ఇన్ని లేచింది మా పెద్ద బిడ్డ బాడుపాలు ఉంటుంది. ఎందుకని ఇక్కడ వేయడం ఎందుకు ఆశ్రమంలో పెట్టడం? ఆమె నాకు చెడ్డ పేరు వస్తుంది, ఆమె సాధన పేరు వస్తుందని ఆమెతో గొడవ పెట్టుకుంది. ఎవరు? మీ అబ్బాయి? మా అమ్మా. మరి మీ ఇద్దరు బిడ్డలు మరి మీ అబ్బాయిని నయానో భయానో నచ్చ చెప్పించి మేము చూసుకుంటామని చెప్పని చెప్పి ఆడు రౌడీ షీటర్ లెక్క అందరిని బెదిరిస్తాడు సార్. ఇట్లా ఫోన్లు ఏమైనా గుంపులు గుంపులే వస్తారు ఆయనకి. ఏ ఊర్లో, ఏ ఏరియా రౌడీ షీటర్? అది శక్రిపురంలో ఉంటాడు. శక్రిపురమా? శక్రిపురంలో రౌడీ షీటర్ బెదిరిస్తాడు మా బిడ్డ. మా అల్లుని 3 సార్లు కొట్టాడు మా పెద్ద. పోలీసు వాళ్ళకి ఎవరికి తెలియదా? పోలీసు వాళ్ళకు మెడికల్ పోలీస్ స్టేషన్లో 2 సార్లు అప్లికేషన్ పెట్టినాం. పెడితే పట్టుకొచ్చారు, మాట్లాడి ఎప్పుడు పైసలు ఇవ్వగానే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకొని విడిచిపెట్టి రాజకీయంగా అండదండలు ఉన్నాయి అట్లా నడిపిస్తున్నారు. 9 ఎకరాలు మొత్తం మీ ఓన్ కిందనే ఉంది, మీ అబ్బాయి కిందనే ఉంది? అబ్బాయి కిందనే ఉంది సార్. ఇప్పుడు ఎకరం ఎన్ని కోట్లలో ఉందా రేట్? 1 కోటి రూపాయలు పోతుంది ఎకర. అది ఎకరమా? అది సంగతి. అందుకని చెప్పానని వాళ్ళని బెదిరించి మీ అల్లుల్ని బెదిరించి నిన్ను పిచ్చోళ్ళని చేసి బయటకు పంపించి 9 ఎకరాలు గుంజేసుకున్నాను. సో ఏం చేద్దామంటారు మీ అబ్బాయిని? మా అబ్బాయి భూమి మొత్తం ఆయన పేరు మీద లేకుండా నా పేరు మీదకి సాధనం చేసుకుంటే నన్ను చూస్తాడు, లేకపోతే ఇప్పుడు నన్ను చూడడు ఇక ఇళ్ళనే చచ్చిపోతా.
ఒక్కడే కదా చేయమంటున్నాను, చేసిన సార్ నాకు ఇవన్నీ తెలియవు. మొత్తం 9 ఎకరాలు ఎలా చేశారు అప్పుడు మీరు చేసేటప్పుడైనా? నీకు నా కాలు ఇరిగిపోయింది, వన్ సైడ్ కూర్చుంటాం బండి మీద కూర్చుంటే మా చిన్న బిడ్డ పెళ్ళినప్పుడు 2 లక్షలు తెచ్చింటి పోతాను. ఆ 2 లక్షలు కట్టి మిత్తితోటి పోయి డిప్యూటీ రిజిస్టర్ చేస్తా, నీకు అక్కలను చూస్తా నేను చూస్తా అని నీసొంటి అబ్బాయిని అబ్బాయిని తెచ్చి చెప్తే సరే కా ఒక్కడే కదా వాళ్ళని చూస్తుంటున్నా నన్ను చూస్తుంటున్నా మా భార్య చచ్చిపోతే కదా నాకు ఏం దోయక చేసిన బాబు. మరి అప్పుడు నువ్వు మీ అబ్బాయి సరే ఏడవద్దండి ఇప్పుడు ఏడుపు అనేది పరిష్కారం కాదు. ఈ వయసులో మీరు మీకు తెలుసో తెలియకో మీరు ఆ సమయంలో మీరు చేశారు. ఆ చేసినప్పుడు మీ పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో మీ కూతురులు వాళ్ళు ఎవరు ఏమి అబ్జెక్షన్ చేయలేదా? మొత్తం రాసేసాయి మా తమ్ముడికి అన్నారా? అయ్యో మా పెద్ద బిడ్డకి వచ్చి గాడ పిల్లుందట సుశుద్ధం పొమ్మన్నాడట. అంటే పిల్లకి ఏం తప్పైందిరా, మాది మాకు అమ్మ లేదా మాకు చూపించినాక నీకు పెళ్ళి చేసుకోమని మా పెద్ద బిడ్డ అన్నదట. అంటే ఆ మాట లోపల పెట్టుకొని నన్ను తీసుకుపోయి పని చేయించిండు. అసలు సరే పొలం రాసేశారు, పొలం గుంజేసుకున్నారు అనుకున్నాం, మీ పిల్లలు ఆడపిల్లల్ని ఇద్దరికి తెలియకుండా వాళ్ళిద్దరు పెళ్లి చేశారు, వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు ఉంటున్నారు, సో వాళ్ళకి ఏమి రూపాయి రాలేదు రాలేదు. మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు? మా పెద్ద బిడ్డ తోలికి వచ్చి తోలేదు. వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా, వాళ్ళ ఇంట్లో ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకోండు చిన్న బిడ్డ దగ్గర కూడా. చిన్న బిడ్డకి కండోలు ఆమెను వేరే ఊరికి ఇస్తే ఒక బిడ్డ పుట్టినాక అత్తగారు మంచిలో కాక తల్లి ఉండగానే గొడవ అవుతుండగా ఓడిపించుకున్నాం. మళ్ళీ 2వ సంవత్సరం ఇంక ఇచ్చిన వీడికి ఆమె బిడ్డ ఇప్పుడు 10th పాస్ అయింది, మా పెద్ద బిడ్డనే సాధుకుంటాను. మీ మనవాళ్ళు మనవరాళ్ళు అంటే మీ అబ్బాయి పిల్లలు ఎవరు ఉన్నారా? మా కొడుకు 2 బిడ్డలే, మా పెద్ద బిడ్డకి 2 బిడ్డలే. అందరికి ఆడపిల్లలే? ఆడపిల్లలే. ఓకే, సో మొత్తానికి అయితే ఇప్పుడు నీ ఆలోచన ఏంటి? పిల్లల దగ్గరికి వెళ్ళాలనా, అబ్బాయి దగ్గరికి వెళ్ళాలనా, లేదు ఇక్కడే ఉండాలనా? ఇక నాకు ఇప్పుడు లిమ్మడం ఉంది, ఇన్యం ఉందాం అనిపిస్తుంది. ఇక్కడే ఉంటారా? నీకు పొలం గిలము ఏం కావాలా వద్దా, లేకపోతే ముగ్గురికి సమానంగా తీసుకుంటే తీసుకోవచ్చు? ముగ్గురు తీసుకోగానే 4వ భాగం చేస్తే బాగుండే, కానీ ఏ ఆఫీసర్ పట్టించుకుంటలేడు సారు. ఇంకా 4వ భాగం అంటే ఇప్పుడు నీకు ఆసరాగా ఉండాలని 4వ భాగం, అది అవుతుందా పని? కలెక్టర్ పట్టించుకుంటే అయితే పట్టించుకుంటలేరు. సరే ఇప్పుడు మీరు చెప్పింది కొంతమంది అయినా కొంతమంది కాదు కొంతమంది అయినా చూస్తారండి. మీ పేరు? రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి. మీ అబ్బాయి పేరు? శ్యామసుందర్ రెడ్డి. శ్యామసుందర్ రెడ్డి. ఏ ఊర్లో ఉంటారా? చక్రపురంలో ఉంటాడు. ఊరు మైసరెడ్డిపల్లి కానీ చక్రపురంలో ఉంటాడు, బిజినెస్ చేస్తాడు. ఓకే, సో మీరు చెప్పిన డీటెయిల్స్ను ఈ వీడియోను ఎంతో కొంతమంది అయినా చూసి, సో ఆల్రెడీ 9 ఎకరాలు తీసేసుకున్నారు, మరి ఇద్దరు అక్కలే కదా వాళ్ళిద్దరు, ఇద్దరు అక్కలకి మీకు ఎంతో కొంత న్యాయం చేయాలి అని చెప్పి చేస్తారేమో అని చెప్పనని ఆశిద్దాం. మనకు తెలిసిన వాళ్ళకి కూడా మనం చెప్పి ఒకసారి ట్రై చేద్దాం. వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే, కలెక్టర్ గారు, ఐఏఎస్ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఎవరో ఒకరు మీరు చెప్పిన మాట విని, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే విని, వాళ్ళకి రిలేటివ్స్ ఎవరైనా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే ఆర్డీఓ డిపార్ట్మెంట్లోనో ఇలాంటి గవర్నమెంట్ మీ పొలానికి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళ దాంట్లోనో తెలుసుకొని మీకు న్యాయం చేయాలని చెప్పని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇక్కడుండి బాధపడద్దండి, దాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవద్దు. సో పోయింది ఏదో పోయింది, వచ్చిందనుకో మంచిది అనుకుందాం, రాలేదన్నాం అనుకో నీ కొడుకే కదా, మన వాళ్ళకి మనవరాళ్ళకి ఉంటుంది కదా, సరే ఉంటే ఉండని, నీ కూతుర్లు ఇద్దరు కూతుర్లకు కూడా న్యాయం చేయడం కరెక్ట్ చెయ్యాలని అనుకుందాము. ఆ ఒక్క మాట ఇప్పుడు చేద్దాం, ఆ ఒక్క మాట అడుగుదాం మీ అబ్బాయిని. నీకు ఒక్కడికే కాదు మీ అక్కలకు కూడా ఎంతో కొంత పంచు. నేను చనిపోయేదాకా అంటే మీరు ఇదయ్యేదాకా మీకు ఒక ఆసరాగా అతను ఉండాలి, ఎందుకంటే ఈ వయసులో మీకు పిల్లల అవసరం ఎంతైనా ముఖ్యం ఉంటుంది సార్. చిన్నప్పుడు ఇప్పుడు అతను కూడా చిన్నప్పుడు మీరు మంచిగా చూసుకోకుండా అలానే ఆ అబ్బాయికి కాలో చేయి ఇదైపోతే మీ పొజిషన్లో ఉంటే మీ పిల్లల్ని వదిలేస్తారా? వదిలేస్తాం సార్, కొంచెం కానీ గుడ్డోడు కానీ సంకలేసుకొని పోదాం. చూసుకుంటారు కదా, ఆ విషయం ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించినా
రోజు తినే అన్నం ముందు అన్నం పెట్టుకొని అన్నం తింటున్న మీ అబ్బాయికి ఒక్కసారైనా నీ గురించి గుర్తు రావాలి. అయితే గలీజ్ మాటలు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినా సారు, వెళ్ళిపోయి ఆడ ఇక్కడ చుట్టాలో తను ఆడక తింటుంటే మా మేనేజర్ కొడుకు చెప్పిండు జడి పెట్టేసుకుని నాయన ఇట్లో అలిగిపోయిండు తోలుక ఏహే ఎంత ఆడే వస్తాడు తీరా నువ్వేం బతిలాడతావు భూమి నీ స్వాధీనంలో చేసుకున్నావు అంతటి ఏం పని అన్నాడు. ఇక అట్ నవ్వకుండా రాలే మా బిడ్డల కేరక ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిండట అని మా బిడ్డలు దెబ్బలాడుకొచ్చింది. పుత్రుడు పున్నామ నరకం నుంచి కాపాడతాడు అని చెప్పనని వెనకట్టుకో సామెత. అవును, దేవుడు మరి ఎందుకు ఇలాంటి ఇలాంటి మనసు ఇస్తాడు అనేది కొంతమందికి చెప్పలేం కానీ, సో అతను మీ అబ్బాయి మిమ్మల్ని ఈ వీడియో ద్వారా చూసి పక్కన వాళ్ళు మాట్లాడిన వదిలేసేసి ఈ సమయంలో మీ యొక్క ఆసరా అండ దండలు మీ అబ్బాయి నుంచి మీకు ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటున్నాను. మీరైతే బాధపడద్దండి, మీకంటే మంచిగా తినండి, మూడు పూట్ల శుభ్రంగా హ్యాపీగా ఉండండి. సో జరిగింది ఏదో జరిగింది, మంచిగా జరిగింది అని చెప్పనేది అనుకుందాం. మంచి జరిగేదాకా మనం వెయిట్ చేద్దాం. మంచిది, సరేనా, వస్తాను. మంచిది బాబు.